भारत विद्यार्थी फेडरेशन आविर्भाव दिनोत्सव वेडुकलु करीमनगर्लो घनंगा निर्वहिंचारु। नगरंलोनी मंकम्मतोट एसएफआई कार्यालयं एदुट राष्ट्र एसएफआई महिला कन्वीनर పూజ హాజరే జెండాను ఆవిష్కరించారు। ఈ సందర్భంగా అంబేద్కర్ భగత్ సింగ్ చిత్రపటాలకు పూలమాలలతో నివాళులు అర్పించారు। భారత విద్యార్థి ఫెడరేషన్ 53వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని రాష్ట్ర ఎస్ఎఫ్ఐ మహిళా కన్వీనర్ పూజ అన్నారు। ఎస్ఎఫ్ఐ స్వాతంత్రం ప్రజాస్వామ్యం సోషలిజం లక్ష్యాలతో పోరాటం చేస్తుందని చెప్పారు। కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు। విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ స్కాలర్‌షిప్‌లను తక్షణమే విడుదల చేయాలని కోరారు। మహిళల భద్రతకు మరింత కఠినమైన చర్యలు తీసుకురావాలని డిమాండ్ చేశారు। భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో 53వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది। ఈ రోజు ఎస్ఎఫ్ఐ అధ్యయనం పోరాటం అనే నినాదంతో స్వాతంత్రం ప్రజాస్వామ్యం సోషలిజం అనే లక్ష్యాలతో పోరాడుతుంది। అఖిల భారత మహాసభలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆల్టర్నేట్ ఎడ్యుకేషన్ పాలసీ దేశంలో ఏ విధంగా ఉండాలి, ఈ దేశంలో అందరికీ సమానమైన విద్య, సమానమైన ఉపాధి అవకాశాలు, అదేవిధంగా ఐక్యంగా పోరాడాలన్న నినాదంతో ఆల్ ఇండియా మహాసభలలో తీర్మానం చేయడం జరిగింది। దాంతోపాటు దేశంలో ఉన్న ప్రభుత్వ యూనివర్సిటీలను కాపాడుకోవాలి, ప్రభుత్వ యూనివర్సిటీలకు అధిక బడ్జెట్ కేటాయించాలి, అదేవిధంగా దేశంలో ఇప్పటికే రోజు రోజుకు నిరుద్యోగం పెరిగిపోతుంది, చదువుకున్న వారందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాలి।